ఎస్టేట్ ప్రాబ్లం. దానికోసం నేను చెప్తాను ఎస్టేట్ ప్రాబ్లం. కన్నడ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చ హీరో అంటే ఇద్దరే కన్నడ లో రవిచంద్రన్ తప్ప యశ్వర్. If you like this video, please do like, share and subscribe. పెళ్లి మాత్రం బాగా రోల్చారు దేవుడా, ఎందుకంటే సినిమా చూడాలా అంతే. కానీ ఒక విషయం, మనం మెగా ఫ్యామిలీ, ఆల్మోస్ట్ మెగా ఫ్యామిలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మెగా ఫ్యామిలీ, కానీ మెగా ఫ్యామిలీ అంటే అన్ని ఎవరు చూడాలనుకోరు. ప్రతి ఒక్క సినిమా, చెత్త సినిమా అయినా సరే, ఏ సినిమా అయినా సరే, ఒకసారి అయినా చూసి వస్తారు. బాగుంటే 10 సార్లు చూస్తారు. ఇప్పుడు కేజీఎఫ్ బాగుంది, ఇది 8వ సారి వస్తున్నాడు. అవునా? 8వ సారి రిపీట్ రిపీట్ సినిమా బాగుంటే రిపీట్. ఎందుకంటే మన సినిమా పిచ్చే సినిమా, కొంతమందికి ముందు పిచ్చి, కొంతమందికి నా సినిమా పిచ్చి, అంటే ఇంకేం లేదు. సంక్రాంతి ఏ సినిమా చూస్తారంటే అన్ని సినిమా చూసారు, అన్ని ఒక్కొక్క ఇష్టం. ప్రతి ఒక్కొక్క ఒక్కొక్క సినిమా, ఇక్కడైనా సరే, బెంగళూరులోనైనా సరే, ఎక్కడైనా సరే. ఇక్కడైతే 2 రకాల సినిమా, ఒక తెలుగు, ఒకటి హిందీ చూడొచ్చు. బెంగళూరు అన్ని రకాల కూడా, బెంగళూరులో అయితే ఎన్ని భాషలు, తమిళ రిలీజ్ అవుతుంది, కన్నడ రిలీజ్ అవుతుంది, తెలుగు రిలీజ్ అవుతాయి, హిందీ రిలీజ్ అవుతాయి, ఇంగ్లీష్ రిలీజ్ అవుతాయి, అన్ని సినిమాలు. సినిమా అంటే పిచ్చి అంతే. ఇంక దీనికి ఇంకా ఇంకా ఎక్కువ ఏం చెప్పాను. దాని వల్ల ఇది 8వ సారి, 8వ సారి ఇది రెగ్యులర్ గా. యష్ గురించి తెలుసా మీకు? యష్ అంటే ప్రాణం. దానికోసం నేను చెప్తాను యష్ అంటే ప్రాణం. కన్నడలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చ హీరో అంటే ఇద్దరే కన్నడ లో రవిచంద్రన్ తప్ప యశ్వర్. రాకింగ్ సార్ యశ్వర్, ఎందుకంటే ఆయన కష్టపడి మీదకి వచ్చినాడు. కొన్ని ఉత్తర కర్ణాటకలో కొన్ని ప్లేస్ లో మంచి మంచి పని చేసిండు. కానీ కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు, కానీ సపరేట్ అది వాళ్ళ వాళ్ళకి సంబంధించిన. కానీ యష్ నాకు నచ్చిన ఫస్ట్ మూవీ ముగ్గిన మనసు, రాధికా పండిత్. బట్ ఫస్ట్ మూవీ నుంచి ఇప్పుడు యష్ సినిమా రిలీజ్ అయితే ఈ నుంచి నేను బెంగళూరుకి పోవాల్సిందే సినిమా చూడాలంటే. కానీ కేజీఎఫ్ సినిమా మొత్తం హైదరాబాద్ లో చూసానని చాలా హ్యాపీగా ఉంది అంతే, ఇంకేం లేదు. చాలా హ్యాపీ. ఈ నుంచి బెంగళూరు పోయేవాడి, సినిమా రిలీజ్ అయితే బెంగళూరు పోయి వచ్చేసేవాడిని. కానీ కేజీఎఫ్ సినిమా మాత్రం హైదరాబాద్ చూస్తున్నా. ఇది మాత్రం దాకా మన వారాహిసి మూవీస్ వాళ్ళకి, మళ్ళీ మన ఒంబడే వాడికి థ్యాంక్స్ చెప్తున్నా. తెలుగు రిలీజ్ చేసిన దానికి తెలుగు సినిమాలు డైరెక్ట్, తెలుగు సినిమాలు నెక్స్ట్ సినిమా రాజమౌళి సినిమా 3RR అనే టాక్ ఉంది కదా, దానిలో విలన్ అని నాకు తెలుసు. మీ కన్నడ వచ్చండి, కన్నడలో చెప్తారా కన్నడ ఫ్యాన్స్? నా కన్నడ ఫ్యాన్స్ కోసం యశ్వ అందరం పుష్టం డైలాగ్ నాన్ బరవర్ గా మాత్ర బేరవా నాం బంద్ మేల నందే అవ్వా కన్నడ కన్నడ డైలాగ్ అది ఎట్లా ఉంటుంది? నేను వచ్చేదాకా మాత్రం వేరే వాళ్ళవా, నేను వచ్చిన తర్వాత నాదే అవ్వా అని తెలుగులో మన చెప్పేది. కానీ ఎవరు ఉద్దేశం కాదు, మనకు నచ్చిన సినిమా అంటే ఒక పిచ్చి అంటే ఇంకేం లేదు. సినిమా అంటే ఒక పిచ్చి. నేను దేవుని కోరుకోవడం ఒకటే, నా చెయ్యి కళ్ళు అన్ని తీసేందుకు కళ్ళు మాత్రం బాగుంటాను నాయన, ఎందుకంటే సినిమాలు చూడాలా, ఇంకేం లేదు. మన పిచ్చి సినిమాలే సూపర్ అంతే, ఇంకేం లేదు. కానీ అన్ని సినిమాలు చూసాం, ఈ సినిమా చూడాలి, ఆ సినిమా చూడాలి, అదేం లేదు. ప్రతి ఒక్క సినిమా చూసాం, ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేసాం. కానీ ఇప్పుడు మన ఫ్యాన్స్ అంటే సినిమా బాగుండి బాగుపోయినా మరొక పోయి చూస్తాము అంతే. ఇంకా పోయినా సరే అజ్ఞాతవాసి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ సూపర్ హిట్ మనకి, ఎవరేమన్నా మనకు సూపర్ హిట్ మన సంక్రాంతికి అంతే. ఎవరు 100 మంది అంటారు, 100 మంది అంటే మనకు అవసరం లే, మనకు వినపడతలే. మనకు నచ్చిందే నచ్చింది అంతే, ఎందుకంటే మా ఫ్యామిలీ అంతే. మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అంటే మన ఫ్యామిలీ అంతే. కన్నడలో ప్రేక్షకులకి ఏం చెప్తారా ఈ మూవీ గురించి, యష్ గురించి? యష్ గురించి కాదు, అందరి గురించి చెప్తాను. సినిమా చూడండి, కానీ ఎవరెవరు మనం మనం కొట్లాడుకుని వద్దు మనం మనకు, ఎందుకంటే అందరు సినిమా చూస్తారు. ఫ్యాన్స్ అంటే మన ఫ్యాన్స్ అంతే, అందరు ఫ్రెండ్సే మనం అందరం. మీకు ఒక నచ్చొచ్చు కన్నడ పట్టాడను, కన్నడ చెప్పండి. ఎల్లరూ నా ఫ్రెండ్సే, ఇంకొబ్బరి హీరో ఇష్టం అవ్వదు, నన్నొబ్బరి హీరో ఇష్టం అవ్వదు, ఆదరే నావు నావెల్ల ఉందే నా ఎల్లరికి నిన్న ఇష్టం రే. దయవిట్టు ఏనైతే అనమాట, ఆదరే గలాటి గిలాటి అని మాట్లాడుకోబడి ఫస్ట్ ఎల్ల నావెల్ల ఉందే. యాకంద్రే నాను సినిమా ఇండస్ట్రీ నోడక నా ఇష్టం నోడక ముందు పుట్టినాను ఇక్కడికి. ఇది మాత్రం ఏడాది కాదు, ఫస్ట్ ఒక చిరంజీవి యారాద్రే ఫుల్ సిట్ పోరదు నమ్మకి. సిట్ అందరే నమ్మకి ఇష్టం సిట్టల్లా. ఇవాగ నా ఫ్రెండ్షిప్ సర్కిల్ అని ఇప్పుడు కూడా నేను చూసాను, మాట్లాడుతుంది ఇప్పుడు చూస్తూ ఉంటారు మోస్ట్లీ. డాడీ సినిమా, డాడీ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు నెలకు 300 జీతం బెంగళూరు మెజెస్టిక్ థియేటర్ లో వేసిండు. నేను తుమ్కూరులో హోటల్లో పని చేసేవాడినప్పుడు, హోటల్లో పని చేసుకుని డాడీ సినిమా చూడడానికి పోయినప్పుడు, డాడీ సినిమా చూడలేదాను కానీ ఒక దానికి టికెట్ బ్లాక్ లో దొరికి చూసుకున్నా. బ్లాక్ లో ఎంత? 90 రూపాయలు. 300 తీసుకుని 90 రూపాయలు చేసుకొచ్చిన తర్వాత ఇంద్ర సినిమా
సరే అంజీ సినిమా, అంజీ సినిమా రిలీజ్ అయిన మూవీ అంటే అంటారు అంజీ సినిమా సార్. కానీ ఆ పత్తు అప్పుడు బాక్స్ బాక్స్ లో బాక్స్ లో రాలేదు అప్పుడు అంజీ సినిమాకి. లక్ష్మీ నరసింహ సినిమా వచ్చేసి వచ్చిన కానీ మంచి ఫీలింగ్ ఏదైనా సినిమా చూసినా, కానీ సినిమా చూసినా గొప్ప లేదు నాకు, కానీ ఫీలింగ్ మా అన్న సినిమా చూడలేదు కదా అని ఆ పది రిలీజ్ కాక మళ్ళీ డ్యూటీ వదిలేసిన పని ఆడ పని మానేసిన మానేసి మళ్ళీ అంజీ చూసుకొచ్చిన బి హ్యాపీ అంతే ఇంకేం లేదు. చాలా సంతోషపడతా సినిమాల గురించి. Hi guys, this is Yash. Hey guys, this is Yash here. If you like this video, please subscribe. If you like this video, please do like, share and subscribe. And press the bell button. If you like this video, please do like, share and subscribe.